నవీనకి కుటుంబ సభ్యులకి ఎవరికి కూడా అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఖచ్చితంగా దువాడవాణి ఇంటి లోపలికి వెళ్ళి తీరుతానని పోలీసులతో అయితే వాగ్వాదం చేసింది. ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి నన్ను వెళ్ళనివ్వకపోవడానికి మీరెవరని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ మాధురి మాత్రం ఇది నాకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఇల్లు, నా దగ్గర చెక్కులు కూడా ఉన్నాయి, నాకు 2 కోట్ల రూపాయలు నేను దువాడ సీలుకి ఇచ్చాను కాబట్టి ఆ చెక్స్ నా దగ్గర ఉన్నాయి, దానికోసం నాకు ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారనేది పోలీసులకు తెలియజేశారని మనకైతే సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే దువాడ సీని ఇంటి దగ్గర మళ్ళీ దాదాపుగా 30 రోజుల తర్వాత మొదటి 2 రోజులు ఏ విధమైనటువంటి హడావుడి ఆందోళన కొనసాగుతుందో ఇప్పుడు కూడా అదే హడావుడి ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలుపులు పగలగొట్టైనా సరే దువాడ వాణి కూతురు అదే నవీన వీళ్ళైతే ఖచ్చితంగా ఇంటి లోపలికి వెళ్తాం. అసలు మాధురి ఎవరు ఇంటి లోపలికి రావడానికి, ఇంటి లోపల మాధురి ఏం చేస్తుంది, ఆమెకి సంబంధం ఏంటి, ఈ ఇంటికి మాధురికి సంబంధం ఏంటి, దువాడ సీనికి మాధురికి సంబంధం ఏంటని దువాడ వాణి అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. 30 రోజుల నుంచి ఈ ఎపిసోడ్ జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు మీడియా ముఖంగానే దీన్ని బయటకైతే కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి దువాడ సీను దీన్ని పరిష్కారం దిశగా ఇప్పటి వరకు తను నేను దీన్ని పరిష్కారం చేసుకుంటాను అని ఎక్కడా కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి లేదు. దువాడ శ్రీని తరఫున తన తమ్ముడు దువాడ శ్రీధర్ న్యాయవాది తన మాత్రమే బయటకు వచ్చి చర్చలు జరిపినా కూడా తనతో మాట్లాడినా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల రోజుల్లో కూడా దువాడ శ్రీను, దువాడ వాణి, అదేవిధంగా మాధురి అటు మీడియా ముఖంగా తెలియని అంటూ తెలియని వారంటూ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతగా బయట ఒక పబ్లిసిటీ అనేది పీక్ వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఈ వివాదానికి సంబంధించి ఎంతో ఇంట్రెస్టింగ్ అనేది తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతవరకు సర్దు మణిగింది అనుకున్నటువంటి సమయంలోనే మధ్యలో అటు దువాడ సీను మాధురితో మాట్లాడినటువంటి ఆడియో అంటే ఫోన్ కాల్ రికార్డింగ్ బయటకు రావడం తర్వాత మళ్ళీ ఇది చర్చకు దారితీసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇది జరిగి దాదాపుగా వారం రోజులైతే నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 30వ రోజు మళ్ళీ దువాడ వాణి అదేవిధంగా నవీన ఇద్దరు కూడా ఇంటి లోపలికి వెళ్ళడానికి తన తల్లిదండ్రులు బంధువులతో సమాయత్తమై లోపలికి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేశారు. దువాడ శ్రీను కూడా తలుపు అంటే 2 డోర్లు మేజర్గా ఆ ఇంటి లోపలికి వెళ్ళాలంటే 3 ప్రధానమైనటువంటి డోర్లు ఉన్నాయి. అది ఫ్రంట్ నేషనల్ హైవే వైపు ఒకటి, ఇంటి బ్యాక్ సైడ్ ఒకటి, అదేవిధంగా ఆ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒకటి, మొత్తం 3 ప్రధానమైనటువంటి డోర్లు ఉన్నాయి. ఆ డోర్లకు సంబంధించి కూడా మొత్తం 3 భాగాలుగా అతను డోర్ పైకి కనిపించే డోర్తో పాటుగా ఇన్నర్ డోర్స్ని కూడా సెట్ చేయడంతో పాటు ఆ గోడకి ఐరన్ రాడ్స్ని లోపల నుంచి వీళ్ళు ఓపెన్ చేస్తే తప్ప బయట నుంచి లోపల ఎవరికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేలాగా పకడ్బందీగా ఇప్పటికైతే ప్లాన్ చేసి ఒకవేళ డోర్లు పగలగొట్టినా కూడా లోపల ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ని ఆ సిమెంట్తో సహా వాటిని పగిలిస్తే తప్ప లోపలికి వెళ్ళే అవకాశం అయితే లేదు. కానీ ఖచ్చితంగా డోర్లు పగలగొట్టుకునైనా సరే మాకు హక్కు ఉంది, ఈ హక్కు ప్రకారం మేము ఇంటి లోపలికి వెళ్తామని దువాడ అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వివాదం ఇప్పటివరకు దువాడ సీను, దువాడ వాణిల మధ్యన ఆస్తి పంపకాలు కానీ గ్రనేట్ క్వారీ కానీ అదేవిధంగా టెక్కెల్లో ఉన్నటువంటి ఇంటి విషయం కానీ పిల్లల పెళ్ళిళ్ళు చదువుల విషయం కానీ ఇది ఒక వివాదంగా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దువాడ సీను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించినటువంటి ప్రస్తుతం వివాదం జరుగుతున్నటువంటి ఇంటి విషయం రాసి ఇవ్వడం, అదేవిధంగా విడాకుల విషయం ఇదైతే తెగినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు దువాడ సీను అనే వ్యక్తి ఎపిసోడ్ అయితే పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దువాడ వాణి మాధురిల మధ్యనే ఈ వివాదం ముదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే దువాడ మాధురికి ఈ ఆస్తి మొత్తాన్ని కూడా రాసిచ్చారనే వార్త బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న కోర్టు నుంచి తనకి ఆర్డర్స్ రావడం దువాడ వాణికి, ఆ దువాడ వాణి ఆర్డర్స్ కాపీస్ తీసుకుని పోలీసులకి చూపించి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక అంటే ఈ ట్రయాంగిల్లో దువాడ శ్రీని అనే వ్యక్తి పక్కకి వెళ్ళి మాధురి, దువాడ వాణి వీళ్ళిద్దరి మధ్యనే ఇప్పుడు వారైతే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది నా ఆస్తి కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో నా భర్త ఆస్తి, నా పిల్లల ఆస్తి, మా కుటుంబ ఆస్తి కాబట్టి నేను లోపలికి వెళ్ళి తీరుతానని చెప్పి దువాడ వాణి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటే నాకు 2 రోజుల క్రితమే ఇది అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి నాకైతే ఇవ్వడం అయితే జరిగింది. నేను దీంట్లో 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాను కాబట్టి ఇది నాకు సంబంధించినటువంటిది, దీనికి సంబంధించినటువంటి పత్రాలు నాకు ఉన్నాయని మాధురి పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఇప్పుడు దువాడ శ్రీనివాని పక్కన పెట్టి దువాడ వాణి మాధురుల మధ్యన అయితే ఈ వారు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి మరి ఎండ్ ఎక్కడ ఉంటుంది, ఫుల్ స్టాప్ పడుతుందా లేదా, దువాడ శ్రీని ఏ విధంగా మాట్లాడతాడు, ఇప్పటికే మాధురికి రిజిస్ట్రేషన్ చేశారన్న వార్తలు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి దీన్ని ఏమైనా సెటిల్ చేసుకుంటారా లేకపోతే ఈ వివాదాన్ని ముందుకు కొనసాగిస్తారా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రత్న. రైట్ రాజు, అయితే ఇన్ని రోజులు వాణిని తన పిల్లలిద్దరిని కూడా బయట ఉంచిన దువాడ శ్రీను ఇప్పుడు మాధురికి మాత్రం ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో వాణి ఏమని ఆరోపిస్తున్నారంటే వస్తూనే ఉన్నారు, మాధురి వచ్చి కలుస్తూనే ఉన్నారు, ఇంటికి రావడం జరుగుతుంది ఇంతకుముందు కూడా, ఇప్పుడు కూడా జరిగింది అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. సో ఇదంతా పక్కన పెడితే మాధురి ఇంటిపై నుంచి వీడియో కూడా తీస్తున్నారు, ఇది ఒక రెచ్చగొట్టే చర్యగానే చూడొచ్చు, దీన్నంతా ఎలా చూడొచ్చు అంటారు?
అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక దాన్ని మనం గమనించాల్సినటువంటి విషయం అయితే ఉంది. ఎందుకంటే దువ్వాడ వాణి, అదేవిధంగా ఆ నవీన కుటుంబ సభ్యులు, బంధుగణం మొత్తం అందరూ కూడా ప్రస్తుతం గత 30 రోజుల నుంచి అదే ఇంటి దగ్గర ఆందోళన చేస్తున్నారు. ఒక రాత్రి సమయంలో అంటే అంతా స్తబ్దతగా ఉండి ఎవరు కనిపించినటువంటి సమయంలో, అందరూ నిద్రపోతున్నటువంటి సమయంలో, మధ్యలో కూడా దువ్వాడ వాణి, దువ్వాడ నవీన అందరూ వాళ్ళు ఇంటి బ్యాక్ సైడ్ నిద్రిస్తున్నటువంటి సమయంలో దువ్వాడ సీని ఇంట్లోకి మాధురి ప్రవేశించింది, 2-3 సార్లు ఆ ఇంట్లోకి వెళ్ళిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రచారం కూడా జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 2 రోజుల క్రితం మాధురికి దువ్వాడ సీని ఆస్తికి సంబంధించినటువంటి పూర్తిగా హక్కులు రాసిచ్చినటువంటి నేపథ్యంలో ఇంటి ఇల్లు ఆ స్థలం కానీ కట్టినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు కానీ ఆ మాధురికే సంబంధించినటువంటిది కాబట్టి ఆమె ఇంటి పైకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 2 కోణాల్లోనూ ఆలోచించాలి. ఒకటి, దువ్వాడ వాణిని, నవీనాని కుటుంబ సభ్యులందరినీ కూడా రెచ్చగొట్టడానికి వీడియో తీసి ఉండొచ్చు. అదేవిధంగా నా ఇంటిపైన, అంటే నాకు రాసిచ్చినటువంటి ఇంటిపైన, నా ఆస్తిపైన దాడి చేస్తున్నారు అని ఒక ఆధారాలను కూడా తను ముందుగానే ప్రిపేర్ చేసుకోవడానికి కూడా వీడియో తీసే అవకాశం అయితే కనిపిస్తుంది.